మాతృభవన గురించి చెప్పుకున్నా మేడం. మాతృభవన ఏంటిది? మాతృ అంటే ఏంటిదమ్మా? మాతృ తల్లి. మాతృభావన అంటే ఏమిటి? తల్లి యొక్క అంటే తల్లిని మనము ఏ విధంగా అయితే గౌరవిస్తామో, ఏ విధంగా అయితే పూజిస్తామో, అదే విధంగా ఎవరిని గౌరవించాలి, ఎవరిని పూజించాలి? తల్లిని గౌరవించాలి, తల్లిని పూజించాలి. తల్లిని మేడం, తల్లిని ఏ విధంగా అయితే గౌరవిస్తామో, ఏ విధంగా అయితే పూజిస్తామో, ఏ విధంగా అయితే ఆరాధిస్తామో, అదే విధంగా పర స్త్రీల పట్ల కూడా అలాంటి మర్యాదను కలిగి ఉండాలి, అలాంటి గౌరవము కలిగి ఉండాలి. దాన్నే మనం ఏమంటాము అంటే మాతృభావన అని అంటాము. మాతృభావన అని తెలుసుకున్నాము. తర్వాత మాతృభావన అనే పాఠాన్ని రచించింది ఎవరమ్మా? మాతృభావన అనే పాఠాన్ని రచించింది కవి ఉన్నారు. గడియారం వెంకట శేష శాస్త్రి. ఈ మాతృభావన అనే పాఠాన్ని రచించింది ఎవరు అంటే గడియారం వెంకట శేష శాస్త్రి అని చెప్పుకున్నాము. ఈరోజు మనము ఈ మాతృభావన పాఠము ఏ ప్రక్రియకు చెందింది, అదే విధంగా ఈ మాతృభావన అనే పాఠము ఎక్కడి నుంచి తీసుకునబడింది, అదే విధంగా ఈ మాతృభావన పాఠం యొక్క నేపథ్యం గురించి మనము తెలుసుకుందాం. చూడండి ఒకసారి, మాతృభావన, మాతృభావన అంటే తల్లి పట్ల మనం ఎలా, తల్లిని ఏ విధంగా అయితే గౌరవిస్తామో, ఏ విధంగా అయితే పూజిస్తామో, ఆరాధిస్తామో, అదే విధంగా పరస్త్రీల పట్ల, పరస్త్రీలను కూడా, ఇతర స్త్రీలను కూడా ఆ విధంగానే ఆరాధించడాన్ని మనం మాతృభావన అంటాము. ఈ మాతృభావన అనే పాఠాన్ని రచించింది ఎవరు అంటే గడియారం వెంకట శేష శాస్త్రి. ఈ మాతృభావన అనే పాఠము ఏ ప్రక్రియకు చెందింది, ఏ విధానంలో ఉంది అంటే పద్య రూపంలో ఉన్న చారిత్రక కావ్యము. ఈ మాతృభావన అనే పాఠము ఏ ప్రక్రియకు చెందింది అంటే పద్య రూపంలో ఉన్న చారిత్రక కావ్యము. అదేవిధంగా ఈ మాతృభావన పాఠం యొక్క ఇతివృత్తము, అదేవిధంగా ఈ మాతృభావన పాఠం యొక్క లక్ష్యం ఏమిటి అంటే స్త్రీల పట్ల గౌరవము కలిగి ఉండాలి, స్త్రీల పట్ల గౌరవము కలిగి ఉండాలి అనే భావనను మీలో పెంపొందింప చేయడమే మాతృభావన పాఠం యొక్క లక్ష్యం అన్నమాట. అయితే ఈ మాతృభావన అనే పాఠము మనం ఏ ప్రక్రియకు చెందింది అన్నాము అంటే చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది. చూడండి ఒకసారి నేను చదువుతా. ఈ పాఠము చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది. చరిత్ర ఆధారంగా రచించిన కావ్యము కాబట్టి దీన్ని ఏమంటాము అంటే చారిత్రక కావ్యము అని అంటాము. ఇక్కడ కావ్యము అంటే ఏమిటి అంటే కవి చేత రచించబడి ఉండాలి, తర్వాత కల్పనలు ఉండాలి. అంటే కల్పన అంటే ఊహ సృష్టి అనేది ఉండాలి, అంటే కవిత్వంలో కల్పనలు ఉండాలి, ఊహ అనేది ఉండాలి. తర్వాత ఒక కవి తన మనసులో ఉన్న భావాన్ని వివిధ ప్రక్రియల్లో రచించడం జరుగుతుంది. అలా రచించబడిన దాన్ని మనం ఏమంటాము అంటే కావ్యము అని అంటాము. ఒక కావ్యంలో తాను చెప్పదలుచుకున్న విషయాలు అనేకము వివరించడం ఉంటుంది. అయితే చరిత్రలో ఉన్న ఒక సంఘటనను ఆధారం చేసుకొని అందులో ఉన్న విషయాన్ని గ్రహించి ఒక కావ్యంగా రచిస్తే దాన్ని మనం ఏమంటాము అంటే చారిత్రక కావ్యము అని అంటారు. ఇందులో కవి కల్పన కంటే చరిత్రలో, చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యం, అంటే చరిత్రలో జరిగిన సంఘటనకి ఎక్కువ ప్రాధాన్యం అనేది ఉంటుంది. అంటే చారిత్రక కావ్యము అంటే ఏమిటి అంటే చరిత్రలో జరిగిన ఒక సంఘటనను ఆధారం చేసుకొని కావ్యాన్ని రచించినట్లయితే దాన్ని మనం ఏమంటాము అంటే చారిత్రక కావ్యము అని అంటాము. ఇందులో కవి కల్పనల కంటే కూడా, ఊహ కంటే కూడా ఏది ఎక్కువగా ఉంటుంది అంటే చరిత్రలో జరిగిన సంఘటనకే ఎక్కువ ప్రాధాన్యం అనేది ఉంటుంది.
ధాన్యం మనం ఏమంటాము అంటే చరిత్రలో జరిగిన సంఘటనలు ఆధారం చేసుకొని కావ్యాన్ని రచించినట్లయితే దాన్ని మనము చారిత్రక కావ్యము అని అంటాము. ఈ మాతృభావన అనే పాఠము కూడా ఏ ప్రక్రియకు చెందింది అంటే చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది. అంటే చరిత్రలో జరిగిన ఒక సంఘటననే ఇక్కడ తీసుకోవటం జరిగింది. తర్వాత ఈ మాతృభావన అనే పాఠము ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే ఎక్కడి నుంచి కవి తీసుకున్నాడు అంటే మాతృభావన అనే పాఠాన్ని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి రచించిన శ్రీ శివభారతం తృతీయ ఆశ్వాసంలో నుంచి ఈ మాతృభావన అనే పాఠాన్ని తీసుకోవటం జరిగింది. మాతృభావన అనే పాఠాన్ని మీకు ఎక్కడి నుంచి పరిచయం చేస్తున్నారు అంటే శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి రచించిన శ్రీ శివభారతం తృతీయ ఆశ్వాసంలో నుంచి ఈ పాఠాన్ని తీసుకొని మీకు పరిచయం చేయడం జరిగింది. తర్వాత ఈ పాఠం యొక్క నేపథ్యం అంటే మాతృభావన అనే పాఠం యొక్క నేపథ్యం ఒకసారి నేను చదువుతా వినండి మా, ఇక్కడ మీకు స్క్రీన్లో అయితే లేదు, నేను చదివి వినిపిస్తా చూడండి ఒకసారి. ఈ పాఠం యొక్క నేపథ్యం, మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గము జయించిన తర్వాత అబ్బాజీ సోమదేవుడు విజయోత్సవంతో శివాజీ వద్దకు వస్తాడు. అప్పుడు సోమదేవుడు శివాజీతో, దేవా మీ ఆజ్ఞ ప్రకారము కళ్యాణిని జయించి దాని సర్దారులను పట్టి బంధించి సర్వస్వాన్ని అదే విధంగా రాణివాస స్త్రీలను బందీగా తెచ్చాను అని మనవి చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానము అని చెప్పి ఆమెకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయడం తగదని హితువు పల్లెకిన సందర్భంలోనిదే మన ప్రస్తుత పాఠ్యాంశము. ఇక్కడ ఈ నేపథ్యము అంటే ఏమిటి అంటే ప్రస్తుత కథకు ముందు జరిగిన కథను తెలియజేసే దాన్ని నేపథ్యము అని అంటాము. అంటే ప్రస్తుతం మన మాతృభావన పాఠానికి ముందు ఆ కథకు ముందు ఏమి జరిగిందో తెలియజేసే దాన్ని మనం ఏమంటాము అంటే నేపథ్యము అని అంటాము. ఈ పాఠం యొక్క నేపథ్యం ఏమిటి అంటే మొదటి దండయాత్రలో శివాజీ ఆజ్ఞ మేరకు కళ్యాణి దుర్గాన్ని జయించాడు. జయించడమే కాకుండా అక్కడున్న సర్దారులను, తర్వాత అక్కడున్న సంపదను, డబ్బును, సర్వస్వాన్ని, అదేవిధంగా రాణివాస స్త్రీని కూడా బందీగా తీసుకొని వచ్చాడు. అంటే కళ్యాణి దుర్గాన్ని జయించిన తర్వాత శివాజీ సైన్యాధిపతి అయిన అబ్బాజీ సోమదేవుడు ఏం చేశాడు అంటే అక్కడున్న సర్దారులను, సంపదను, తర్వాత రాణివాస స్త్రీని బందీగా తీసుకొని రావటం జరిగింది. ఈ విషయాన్ని నిండు సభలో ఉన్న తన రాజు అయిన శివాజీ దగ్గరకు వచ్చి అబ్బాజీ సోమదేవుడు మనవి చేస్తాడు, అంటే తెలియజేస్తాడు. ఏమని అంటే, దేవా మీ ఆజ్ఞ ప్రకారము నేను కళ్యాణి దుర్గాన్ని జయించాను. మీ ఆజ్ఞ ప్రకారము, మీరైతే ఏదైతే ఆజ్ఞాపించారో ఆజ్ఞ ప్రకారము నేను కళ్యాణి దుర్గాన్ని జయించాను. జయించడమే కాకుండా అక్కడ ఉన్న సర్దారులను, అదేవిధంగా అక్కడ ఉన్న సర్వస్వాన్ని, సంపదను, డబ్బును, రాజు భార్యను తీసుకొని వచ్చాను అని ఇక్కడ శివాజీకి అబ్బాజీ సోమదేవుడు తెలియజేస్తాడనమాట. ఎప్పుడైతే సోమదేవుడు రాజు భార్యను బందీగా తీసుకొని వచ్చాను అన్నాడో అప్పుడు శివాజీ స్త్రీల గురించి ఈ విధంగా అంటాడు. ఏమని అంటే, పరస్త్రీలు తల్లులతో సమానము, ఆమెకు అగౌరవం కలిగినందుకు అంటే ఆమె పట్ల అమర్యాదగా ప్రవర్తించినందుకు నేను బాధపడుతున్నాను. ఇలా పరస్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం మంచిది కాదు అని ఇక్కడ శివాజీ
శివాజీ ఏం చేశాడు అంటే శివాజీ సోమదేవుడు చేసిన తప్పును సరిదిద్దాడు. సోమదేవుడు తన మంత్రి అయినా తన సైన్యాధిపతి అయిన సోమదేవుడు చేసిన తప్పును సరిదిద్దడమే కాకుండా మన భారతదేశ ఈల యొక్క గొప్పతనాన్ని ఈ పాఠంలో మాత్రుభావిందన్నమాట. ఈ యొక్క రాణి వాసం ఏమి యొక్క రాణి వాసమును పుణ్యవాసమును తెచ్చినావా? ఏ హైందవుడైనా ఈ గతి అమర్యాద ప్రవర్తించునే మా ఆజ్ఞను గమనింపవో. జయ మధోన్మాదంబునన్ రేగి నీ ఆయు సూత్రములు ఇవ త్రుంచుకనేదో యౌదత్యమోర్వన్ జుమే. మళ్ళొకసారి చూడండి అమ్మా, ఆ ఏమి యొక్క రాణి వాసం పుణ్యవాసం తెచ్చినావా? ఏ హైందవుడైనా ఈ గతి అమర్యాదను ప్రవర్తించునే మా ఆజ్ఞను గమనింపవో. జయ మధోన్మాదంబునన్ రేగి నీ ఆయు సూత్రములేవ త్రుంచుకనేదో ఔదత్యమోర్వన్ జుమే. ఇక్కడ ఈ పద్యంలో ఎవరు మాట్లాడుతున్నారు అంటే శివాజీ. ఎవరితో అంటే సోమదేవునితో. సోమదేవునితోనే అబ్బాజీ సోమదేవుతోనే ఎందుకు శివాజీ మాట్లాడుతున్నాడు అంటే, మొదటి దండయాత్రను అబ్బాజీ సోమదేవుడు జయించాడు. జయించడమే కాకుండా అక్కడ ఉన్న స్త్రీని బంధించి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఇక్కడ శివాజీ ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అబ్బాజీ సోమదేవుతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏం మాట్లాడాడు ఏంటి అనేది చూద్దాం. చూడండి అమ్మా, ఆ ఏమి అంటే ఆ ఏమిటి పుణ్యవాసమున్ అంటే పుణ్యానికి నిలయమైన ఒక రాణి వాసమును అంటే ఒక రాణి వాస స్త్రీని అంటే ఒక అంతఃపురపు స్త్రీని తెచ్చినావా అంటే బందీగా తెచ్చినావా తీసుకొచ్చావా. ఏ హైందవుడైనా అంటే ఏ హిందువైనా అంటే ఏ భారతీయుడైనా ఈ గతిన్ అమర్యాదగా ప్రవర్తించునే ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తిస్తాడా అంటే మన భారతీయ ధర్మం ప్రకారము స్త్రీలు అత్యంత గౌరవము పొందగలిగిన వారు. నీవు ఒక హిందువుడవై ఉండి కూడా మర్యాద లేకుండగా ప్రవర్తిస్తావా అంటే ఏ హైందవుడైనా ఈ విధంగా స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తాడా? మా ఆజ్ఞను గమనింపవో అంటే పోనీ నీ ప్రవర్తనలో మార్పు లేదని అనుకుందాం, మా ఆజ్ఞను కూడా నీవు గమనించలేదా అంటే మా ఆజ్ఞ కూడా నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞను కూడా నీవు గమనించలేదా. ఇక్కడ శివాజీ ఏమని ఆజ్ఞాపించాడు అంటే యుద్ధానికి వెళ్లే ముందు శివాజీ తన వారితో తన సైనికులతో ఏమని చెప్పి పంపించాడు అంటే, ఎవరైతే యుద్ధానికి అయితే వెళ్తారో అక్కడున్న అంటే యుద్ధము చేసేటప్పుడు
అక్కడున్న స్త్రీలకు గాని బ్రాహ్మణులకు గాని బీదలకు గాని అపకారము చెడు అనేది తలపెట్టకూడదు అని చెప్పింటాడనమాట. అంటే ఆయన ఆజ్ఞాపించినది ఏమిటి అంటే యుద్ధాన్ని యుద్ధానికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధం చేసేటప్పుడు స్త్రీలకు గాని బ్రాహ్మణులకు గాని బీదలకు గాని అపకారం అనేది తలపెట్టకూడదు అని చెప్పింటాడు. అందుకే మా ఆజ్ఞను గమనింపలేదా అని ఇక్కడ ఎవరు ఎవరితో అంటున్నాడు అంటే అబ్బాజీ సోమదేవుతో అంటున్నాడు అనమాట. మా ఆజ్ఞను కూడా నీవు పట్టించుకోలేదా అంటే నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞను కూడా నీవు పట్టించుకోలేదా. తర్వాత విజయ మధోన్మాధంబునన్ రేగి అంటే కళ్యాణి దుర్గాన్ని జయించాను అనే విజయపు మత్తులో నీవు ఏం చేస్తున్నావో గమనించే స్థితిలో లేవా. విజయ మధోన్మాధంబునన్ రేగి అంటే కళ్యాణి దుర్గాన్ని జయించాను అనే విజయపు మత్తులో నీవు ఏం చేస్తున్నావో గమనించే స్థితిలో కూడా నీవు లేవా. నీ ఆయుష్ సూత్రములు, నీ ఆయుష్ సూత్రములు, ఇక్కడ సూత్రము అనగా దారము అని అర్థము, ఆయువు అనగా ప్రాణము అని అర్థము. నీ ఆయుష్ సూత్రములు అంటే నీ ప్రాణాలనే దారమును అంటే నీ ప్రాణాలనే సూత్రమును. ఈవ తృంచుకొనేదో, ఈవ తృంచుకొనేదో అంటే నీవే తెంచుకుంటావా అంటే నీ ప్రాణాన్ని నీవే తెంచుకుంటావా. ఈ విషయాన్ని నాకు ఈ విషయంలో నాకు వచ్చిన కోపంతో నీకు మరణశిక్ష కూడా వేయవచ్చు కదా, కాబట్టి నీ ప్రాణాలను కూడా నీవు పట్టించుకోవా అంటే ఔదత్య మోర్వన్ జుమి, ఔదత్య మోర్వన్ జుమి అంటే నీ విజయపు గర్వాన్ని సహించను సుమా. జుమి అంటే సుమా అని, ఓర్వను అంటే సహించను అని, ఔదత్యం అంటే గర్వాన్ని అంటే నీవు కళ్యాణి దుర్గాన్ని జయించాను అనే విజయపు గర్వపు విజయపు గర్వాన్ని నీవు సహించను. శివాజీ సోమదేవుతో ఏమని అంటే ఏమని అంటున్నాడు అంటే ఆ ఏమిటి ఒక పుణ్యానికి నిలయమైన, ఆ ఏమిటి పుణ్యానికి నిలయమైన ఒక అంతఃపుర కాంతను బందీగా పట్టుకొని తీసుకొచ్చావా. ఏ భారతీయుడైనా ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తిస్తాడా. నా ఆజ్ఞను నీవు గమనింపలేదా అంటే నా ఆజ్ఞను నీవు పట్టించుకోలేదా, నా ఆజ్ఞను ఒకసారి నీవు గుర్తు చేసుకోలేదా. విజయము పొందిన గర్వపు మత్తులో చెలరేగి నీ ప్రాణానికి నీవే ఆపద తెచ్చుకుంటావా. ఈ పొగరు పోతుతనాన్ని, ఈ గర్వాన్ని నేను సహింపను సుమా అని ఇక్కడ ఎవరు ఎవరితో అంటున్నారు అంటే శివాజీ అబ్బాజీ సోమదేవుతో. ఎందుకు అతనితోనే అంటున్నాడు అంటే ఇతను ఒక స్త్రీని యుద్ధంలో గెలిచాడు, గెలవడమే కాకుండా ఒక స్త్రీని బందీగా తీసుకొని వచ్చాడు కాబట్టి, ఒక స్త్రీ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు కాబట్టి ఇక్కడ శివాజీ ఏం చేశాడు అంటే అబ్బాజీ సోమదేవికి ఒక వార్నింగ్ లాగా ఇచ్చాడు అనమాట. తర్వాత కొన్ని నియమాలను పాటించాలి. ఏంటి అంటే ఫస్ట్ మనము పద్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. తర్వాత ఆ పద్యాన్ని అన్వయ క్రమంలోనికి మార్చుకోవాలి. వచ్చేటట్లు రాయాలి. తర్వాత పద్యంలో సంబోధన అంటే పిలుపు ఏదైతే ఉంటుందో అది మనము ఫస్ట్ లో రాయాలి అంటే మొదటిలో రాయాలి. తర్వాత పద్యం యొక్క ప్రతిపద పదార్థము ఇప్పుడు కూడా పద్యం యొక్క ఒక క్రియాపదముతో ఈ ప్రతి పదార్థాన్ని మనము ముగించాలి. ఈ అంశాలను గుర్తుపెట్టుకొని ప్రతి పదార్థం అనేది రాయాలి.
ఫస్ట్ మనము పద్యాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత ఏ క్రమంలో రాయాలి, తర్వాత అందులో ఏదైనా పిలుపు ఉందా లేదా, అంటే సంబోధన అనేది పిలిచినట్లు ఉందా లేదా అని ఆ పదాన్ని చూసుకొని ఆ పదాన్ని మనం మొదట రాయాలి. తర్వాత ప్రతి పదార్థాన్ని మనం ఎప్పుడు కూడా క్రియాపదముతోనే ముగించాలి. ఈ అంశాలను రాసినప్పుడు ఈ అంశాలన్నిటిని గుర్తు పెట్టుకొని పద్యానికి ప్రతి పదార్థం రాసినప్పుడే మనకు పద్యం ప్రతి పదార్థానికి ఎన్ని మార్కులు అయితే ఉన్నాయో, ఒకవేళ 4 మార్క్స్ అయితే 4 మార్క్స్ అనేటివి పడతాయన్నమాట. ఈ విధంగా ఎలా ఈ విధంగా కాకుండా ఎలా పడితే అలా రాస్తే మార్క్స్ అనేటివి కట్ అవుతాయి. కాబట్టి ప్రతి పదార్థాన్ని రాసేటప్పుడు మనము పద్యాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత అన్వయ క్రమంలో రాయాలి, తర్వాత అందులో సంబోధన ఏమన్నా ఉంటే అది కూడా ముందుకు తెచ్చి రాయాలి, తర్వాత క్రియాపదాన్ని ఎప్పుడు కూడా ప్రతి పదార్థాన్ని ఎప్పుడు కూడా క్రియాపదముతోనే ముగించాలి. ఇక్కడ చూద్దాం ఇందులో ఏది సంబోధన అంటే ఆ ఏమిటి, ఆ ఏమిటి అనేది సంబోధన. తర్వాత చూడండి ఇది అన్వయ క్రమంలో ఉందో లేదో చూద్దాం. ఆ ఏమి, ఆ ప్లస్ ఏమి అంటే ఆ ఏమిటి. ఇక్కడ ఆశ్చర్యము అదే విధంగా కోపము కలగలిపి ఉన్నట్లు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆ ఏమి, ఆ ఏమి అంటే ఆ ఏమిటి. తర్వాత పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్య ప్లస్ ఆవాసము, పుణ్యానికి నిలయమైన పుణ్య ప్లస్ ఆవాసం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సంధి పదం అమ్మ. పుణ్యావాసము, పుణ్యావాసము అనేది ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. పుణ్యావాసము దీన్ని ఏ విధంగా విడదీశారు అంటే పుణ్య ప్లస్ ఆవాసము. ఇందులో ఉన్న సంధి ఏది అంటే సవర్ణ దీర్ఘ సంధి. పుణ్య ప్లస్ ఆవాసమును అంటే పుణ్యానికి నిలయమైన. ఒక అంటే ఒక. రాణివాసమును అంటే రాణివాసాన్ని, అంటే రాణివాస స్త్రీలను. తెచ్చినావా అంటే బందీగా తీసుకొచ్చావా. ఏ హైందవుడైనను అంటే ఏ హిందువు అయినా. ఇక్కడ చూడండి వరుస క్రమము. ఆ ఏమిటి, పుణ్యానికి నిలయమైన ఒక రాణివాసాన్ని బందీగా తీసుకొచ్చావా. ఏ హైందవుడైనా అంటే ఏ హిందువైనా. ఈ విధంగా అంటే ఈ విధంగా. అమర్యాదను అంటే మర్యాద లేకుండా ప్రవర్తించునే అంటే ప్రవర్తిస్తాడా. మర్యాద లేకుండా ఏ హిందువైనా, హిందూ ధర్మం తెలిసిన ఏ వ్యక్తి అయినా ఈ విధంగా అమర్యాదగా స్త్రీల పట్ల ప్రవర్తిస్తాడా. మా ప్లస్ ఆజ్ఞను అంటే మా ఆనతిని. మా ప్లస్ ఆజ్ఞను అంటే మా యొక్క ఆనతిని, మా యొక్క ఆజ్ఞను. గమనింపవు అంటే గమనించలేదా. జయ అంటే విజయముతో లభించిన. మద ప్లస్ ఉన్మాదంబునని, మధోన్మాదంబునని అనే పదము కూడా సంధి పదము కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మదోన్మాదము అనే పదాన్ని ఏ విధంగా విడదీస్తాము అంటే మద ప్లస్ ఉన్మాదము. దీని యొక్క అర్థము వచ్చేసి మదపు మత్తులు, గర్భపు మత్తులు. రేగి అంటే చెలరేగి. నీ అంటే నీ యొక్క. ఆయుష్ ప్లస్ సూత్రములు అంటే ఆయు అనే దారాన్ని, సూత్రాన్ని. ఈవ అంటే నీవే. తృంచుకొనేదో అంటే తెంచుకుంటావా. మా ఆజ్ఞను నీవు గమనించలేదా. విజయంతో లభించిన మదపు మత్తులో చెలరేగి. నీ యొక్క ఆయువును నీవే, నీ యొక్క ఆయువును నీ యొక్క ప్రాణాన్ని నీవే తెంచుకుంటావా అని. ఇక్కడ ఇక్కడ శివాజీ ఎవరితో అంటున్నాడు అంటే అబ్బాజీ సోమదేవుతో. ఏమని అంటే ఆ ఏమిటి, పుణ్యానికి నిలయమైన ఒక స్త్రీని బందీగా తీసుకొని వచ్చావు. ఏ భారతీయుడైనా ఈ విధంగా అమర్యాదగా స్త్రీల పట్ల ప్రవర్తిస్తాడా. నా ఆజ్ఞను కూడా నీవు గమనించలేదా. అంటే విజయము పొందిన గర్వపు మత్తులో చెలరేగి. నీ ప్రాణానికి నీవే ఆపద తెచ్చుకుంటావా అని అన్నాడు.
ఇంకా ఏం మాట్లాడుతున్నాడో శివాజీ అంబాజీ సోమదేవుతో చూడండి. ఈ పద్యం యొక్క భావం అమ్మ ఇది. తర్వాత ఈ పద్యంలో ఉన్న రెండు సందు పదాలు ఏవి అంటే ఇంపార్టెంట్, పుణ్యవాసము తర్వాత మధోన్మాదంబు. మధోన్మాదంబు పుణ్యావాసము అనేది పుణ్య ప్లస్ ఆవాసం, ఆవాసముగా విడదీయాలి. ఇదే సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం మీకు తెలుసు. ఆయి ఊరులకు అవే అచ్చులు పరంపడినప్పుడు క్రమంగా వాణి దీర్ఘములు ఏకాదేశం అగును అని. తర్వాత మద ప్లస్ ఉన్మాదము మధోన్మాదము, ఇది ఏ సంధి అంటే గుణసంధి. గుణసంధి సూత్రం మీకు తెలుసు. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరంపడినప్పుడు క్రమంగా ఏవో అర్లు ఆదేశంగా వస్తాయి. తర్వాత ఇంకా ఏం మాట్లాడుతున్నాడో చూడండి అబ్బాజీ సోమదేవుడు. రెండవ పద్యము చూడండి. మా 10 నిమిషాలుంటే కట్ అవుతుందమ్మా ఇది. రీకనెక్ట్ అయితే కాకండి అమ్మా. ఈ పద్యం ఎంతవరకు అవుతుందో అంతవరకు చెప్తా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా మేడం? చెప్పండి. సెండ్ చేస్తామ్మా. నేను సెండ్ చేయడానికే కదా మీకు పీడిఎఫ్ నీట్ గా పెట్టింది. ఓకేనా? మీరు మీకు తెలుసు కదా క్లాస్ వర్క్ లో రాయాలి అని కూడా ప్రతి పీడిఎఫ్ కూడా. ఓకే అమ్మ, చూడండి ఒకసారి రెండో పద్యము. ఇంకా శివాజీ ఏమంటున్నాడు, అనుచున్ జేవురు మీరు గన్ను గవ్వతో అస్పంది తోష్టంబుతో గణహోంకారముతో నట బృక్కిటితో గర్జిల్లు ఆ బోన్సలేసును చూడన్ బుయ్లోడెన్ గొల్వున్ శివుడేసున్ గుత్తుకన్ బ్రింగి బోరున అవ్వారల బంధమూర్చి గొనితేరన్ బనిదే గొనితేరన్ బంచే సోని దేవుని. మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా, అనుచున్ దేవురు మీరు గన్ను గవ్వతో అస్పంది తోష్టంబుతో గణహూంకారముతో నట బృక్కిటితో గర్జిల్లు ఆ బోన్సలేసును చూడన్ బుయ్లోడెన్ గొల్వున్ శివుడు శివుడీసిన్ గుత్తుకన్ బ్రింగి బోరన అవ్వారల బంధమూర్చి గొనితేరన్ బంచే సోని దేవుని. ఇక్కడ చూడండి దీని యొక్క అర్థము ఒకసారి చూద్దాం. అనుచున్ అంటే ఆ విధంగా సోని దేవునితో అంటూ, జేవురు మీరు గన్ను గవ్వతో, జేవురు మీరు గన్ను గవ్వతో. జేవురు అంటే ఎర్రబడిన, మీరు అంటే ఎక్కువ, గన్ను గవ్వతో అంటే కన్నుల జంటతో, అంటే బాగా ఎర్రబడిన కన్నుల జంటతో. ఆ స్పంది తోష్టంబుతో, ఆ స్పంది అంటే బాగా కదులుతున్న, ఓష్టంబుతో అంటే పెదవులతో, అంటే బాగా కదులుతున్న పెదవులతో. గణహుంకారముతో అంటే గొప్ప శబ్దంతో, అంటే శివాజీ సింహాసనంపై కూర్చొని హుంకరిస్తున్నాడు, అంటే సోమదేవుడు చేసిన పనిని జీర్ణించుకోలేకపోతున్నాడు. సోమదేవుడు అంటే స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన పనిని శివాజీ జీర్ణించుకోలేకపోతున్నాడు అనమాట. తర్వాత నట బృక్కిటితోన్ గర్జిల్లు, నట బృక్కిటి, నట అంటే కదులుతున్న, బృక్కిటి అంటే కనుబొమ్మలతో, అంటే గర్జించు అంటే సింహములాగా గర్జిస్తున్నాడు, అంటే కదులుతున్న కనుబొమ్మలతో సింహములాగా గర్జిస్తున్నాడు, అంటే బాగా ఎర్రబడిన కన్నుల జంటతో, బాగా కదులుతున్న పెదవులతో, గణహుంకారముతో కదులుతున్న, బాగా కదులుతున్న కనుబొమ్మల ముడితో. ఏ విధంగా గర్జిస్తున్నాడు అంటే సింహములాగా గర్జిస్తున్నాడు. ఆ బోన్సలేసిన్ చూడన్ గొల్వు పుయ్లోడెన్. ఇక్కడ ఆ బోంసలేసుడు అంటే ఎవరు అంటే ఆ బోంసల వంశ ప్రభువైన శివాజీని. చూడను అంటే చూడడానికి. కొల్వున్ గొల్లువు అని ఉంది, మనం కొలువు అని పలకాలి. కొలువును అంటే సభలోని, సభలోని వారందరూ. బుయ్లోడెన్ అంటే చూడడానికి.
భయపడింది అంటే శివాజీ ఆ విధంగా ఉండేసరికి సభలోని వారంతా శివాజీని చూడటానికి భయపడిందన్నమాట. సభ అంతా కూడా శివాజీని చూడటానికి భయపడింది. శివుడేసిన్ కుత్తుకన్ బ్రింగి అంటే శివాజీ తన కోపాన్ని గొంతులోనే అణుచుకొని అంటే తన యొక్క అంటే అబ్బాజీస్తోన్ దేవుడు చేసిన పనికి శివాజీ కోపాన్ని బయటికి వ్యక్తం చేయకుండా తన గొంతులోనే అంచి వేసుకున్నాడు అని అర్థము. కొని తేరన్ అంటే తీసుకొని, ఇంకొకటి ఉందమ్మా సారీ మిస్ అయింది, బోరన్ అవ్వారల, బోరన్ అవ్వారల బంధమూర్చి. బోరన్ అంటే శీఘ్రముగా అంటే వెంటనే. అవ్వారల, అవ్వారల అంటే వారి యొక్క బంధకాలను అంటే అబ్బాజీ తొలగించి కొని తేరను అంటే తీసుకొని రావటానికి. సోని దేవుని పంచన్ అంటే సోని దేవునికి ఆజ్ఞాపించాడు అంటే సోని దేవుడు ఎవరైతే బంది ఎవరినైతే బంధి ఇక్కడ అబ్బాజీ సోమదేవుడికి శివాజీ ఆజ్ఞాపించటం జరిగింది. అంటే ఈ పద్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ శివాజీ కోపంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా ఎవరిని సభలోకి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడో ఈ పద్యంలో మనకు కవి చెప్పటం జరిగింది. ఇక్కడ శివాజీ కోపంలో ఏ విధంగా ఉందంటే బాగా ఎర్రబడిన కన్నులతో, అదే విధంగా బాగా కదులుతున్న పెదవులతో, బాగా హూంకరిస్తున్న గొప్ప గొప్ప శబ్దాలు చేస్తూ, కదులుతున్న కనుబొమ్మలతో సింహములాగా గర్జిస్తున్నాడు. ఎవరు అంటే శివాజీ. తర్వాత ఏమని ఆజ్ఞాపించాడు అంటే అబ్బాజీ సోమదేవునికి, నీవు వెంటనే వెళ్ళి వారి యొక్క బంధకాల నుంచి ఆజ్ఞాపించటం జరిగింది. ఈ పద్యం యొక్క భావము మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి పద్యం యొక్క భావము, ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో గొప్ప బొమ్మల ముడితో సభలోని వారు భయపడ్డారు. తర్వాత శివాజీ తన కోపాన్ని అణుచుకొని వెంటనే వారి సంఖ్యలను తొలగి కోపాన్ని అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి యొక్క కోపం యొక్క జరిగిందనమాట. కాకపోతే ఉన్నాడు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ లక్షణాలను ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ వివరించటం జరిగింది. కాబట్టి ఇందులో ఉన్న అలంకారం ఏది అంటే శుభోక్తి అలంకారము. శుభోక్తి అలంకారము అంటే ఏమిటి అంటే ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంటే ఒక వ్యక్తి యొక్క లక్షణాలను ఒక వ్యక్తి యొక్క గుణాన్ని కానీ ఒక వస్తువు యొక్క గుణాన్ని కానీ ఒక జంతువు యొక్క గుణాన్ని కానీ అంటే ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పినట్లయితే దాన్ని